పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో తుఫాన్ కారణంగా ఇల్లు దెబ్బతిని నిరస్రాయులైన వారికి స్థానిక శాసనసభ్యులు తెల్లం బాలరాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి గింజలు కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, దీనికి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు. రైతులకు అవసరమైన గోనె సంచులు అందుబాటులో ఉంచాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ప్రభుత్వ పోటీలు నిర్వహిస్తుందని, దీనిలో అందరూ పాల్గొని విజయం సాధించాలని కోరారు. అనంతరం ఆయా పంచాయతీల కార్యదర్శులు క్రీడా సామాగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రైతులు కూడా కోరుకుంటూ, మరి ఈ తుఫాను వల్ల శాపంతో సంబంధం లేదు, అది ఎలాంటిది అయినా కొంతమంది చెప్పింది అయినా కొంతమంది మాకు రైతులు ఫోన్లు చేస్తున్నారు, మీరు చెప్తున్నారు కానీ అక్కడ రైస్ మీద ఇబ్బంది పడుతున్నారు, అవసరమైన వాళ్ళ నాన్నని కూడా యాక్షన్ తీసుకోండి ఎవరో గారు. ఏ రైతు కూడా నా పంటని తీసుకెళ్ళి నన్ను మళ్ళీ డెలివరీ తీసుకోలేదని మాట్లాడకుండా చూడాలి. బస్తాలు కావాలంటే బస్తాలు ఇవ్వండి, కేంద్రాలు కావాలంటే ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయండి. ఈ విషయంలో ఎవరు కూడా ఆలస్యత్వం కానీ నిర్లక్ష్యం కూడా వహిస్తే పెట్టి ఈ ప్రభుత్వం సుస్థు కూర్పోదని అందరూ కూడా మనం చేస్తూ, మరి మీ తుఫాను వల్ల దెబ్బతిన రైతు అంగానికి నా తరపున మరి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నానని సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మీరందరూ కూడా ధైర్యంతో మరి కోలుకోవాలని, మనోధైర్యం కలగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? ఓకే.